యేసు ప్రభుని ఘోరాతి ఘోరంగా హింసించిన ఆయన దెబ్బలు తిన్నాడు. కానీ ఈ ఒక్క సందర్భంలోనే ఆయన తన యొక్క కోపాన్ని వ్యక్తం చేసి, ఎందుకంటే ఆయన ఆలయము ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలో, దాన్ని ఎంత దారుణంగా మార్చారో, ఆ పరిస్థితిని చూసి ఆయన కోపం వచ్చి న్యాచురల్గా ఆయన యొక్క బిహేవియర్కి భిన్నంగా ప్రవర్తించేటప్పటికి శిష్యులకి ఆశ్చర్యం కలిగింది. శిష్యులకి ఆశ్చర్యం కలిగి ఆ శిష్యులు ఇంకా అక్కడ ఉన్నవారు యేసు ప్రభుని బాగా ఎరిగిన వారు చూస్తున్నారు, ఏంటి మోస్ట్ అన్యాచురల్గా ఉంది ఈ ప్రవర్తన, యేసు ప్రభు ఎప్పుడు ఈ విధంగా ప్రవర్తించలేదే అని అనుకుని వెంటనే వారికి జ్ఞాపకం వచ్చిన మాట ఒక్కటే, ప్రభువుకి ఎంత కోపం వచ్చిన పరిస్థితి ఏర్పడిందంటే కారణము పాత నిబంధన గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు ముందుగానే ప్రవచించాడు ఒక మాట. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 9వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉంది. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఇదే మాటను ఒకసారి మనం ధ్యానిద్దాం. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. భక్తుడైన దావీదు ఈ మాటను ఎప్పుడు ఏ సందర్భంలో ఆయన చెప్పారు అని ఒకసారి మనం చూస్తే, దావీదు ఎన్ని కష్టాల్లో ఉన్నా దేవుణ్ణి ఆరాధించడం మానేవాడు కాదు, దేవుని కీర్తనలు రాయడం మానేవాడు కాదు, దేవుని ఆలయం నిమిత్తం పనులు చేయడం మానేవాడు కాదు, దేవాలయంలో వర్షిప్ లీడర్స్ ఆయనే నియమించాడు, దేవాలయానికి సొలోమానుతో దేవుడు కట్టించుకున్న ఆ ఆలయానికి కావాల్సిన సమస్త సామాగ్రిని దావీదే సమకూర్చాడు, తను ఎంత బిజీగా ఉన్నా ఎంత బాధకరమైన సిచ్యువేషన్లో ఉన్నా ఆయన్ని ఆరాధించడం ఆయన పని చేయడం దావీదు మానలేదు. అదేనేమో ఆయన యొక్క కష్టాల్లో నుంచి బయటికి రావడానికి గల సీక్రెట్. చాలా సార్లు మన జీవితంలో ఏంటంటే మనకి పర్సనల్ కష్టాలు వచ్చినప్పుడు మన పర్సనల్ లైఫ్లో దేవుని కృప కొరకు మనం తపిస్తాము, కానీ ఆ కష్టాల మధ్యలో దేవుని పని కొరకు మనం ఆలోచన చేయడం అనేది అంత కామన్గా జరిగేది కాదు. ఇదే సందర్భం కూడా చూపిస్తాం. ప్రవక్త అయినటువంటి హగ్గయి గ్రంథంలో మనం చూసినట్లయితే, హగ్గయి కాలంలో ఇశ్రాయేలీలు చాలా బాధల్లో ఉన్నారు. ఎంత సంపాదించినా వారికి మిగలట్లేదు. దేవుడు అంటున్నాడు, మీరు ఎంతో సంపాదించుకోవడానికి కష్టపడుతున్నారు, కానీ అది ఇంటికి తెచ్చుకునేటప్పటికి మీ సంపాదన అంతా చిల్లు సంచులు అయిపోయినట్టు అయిపోతుంది కదా, వేదనే మిగులుతుంది కదా. ఇప్పుడు మీ యొక్క వేదనకి మీ కష్టాల నుంచి విడుదల పొందడానికి నేను ఒక సొల్యూషన్ ఇస్తున్నాను అన్నాడు హగ్గయి భక్తుని ద్వారా దేవుడు చెప్పాడు. ఏంటి ప్రభువా, మా రాబడి పెరగాలంటే, సేవ్ చేస్తున్న మా మనీ లేక మా ధాన్యము లేక మా యొక్క వెండి బంగారాలు నిలవ మాకు ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఒక మంచి బిజినెస్ దేవుడు చెప్తాడేమో అనుకున్నారు, లేక మంచి వ్యాపారం ప్రారంభించమంటాడేమో, మంచి బ్యాంకింగ్ సిస్టమ్ నేర్పుతాడేమో, మంచి ట్రేడింగ్ అండ్ బిజినెస్ చెప్తాడేమో అనుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నా ఆలయమును నిర్మించుట ప్రారంభించండి, మీ పర్సనల్ కష్టాలని నేను తీరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 69వ కీర్తనల సందర్భం కూడా దావీదు తన పర్సనల్ కష్టాల్లో ఉంటున్నప్పుడు ఆ కష్టాలను ప్రక్కన పెట్టి, నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది ప్రభువా, నా కష్టాలు ఎన్నున్నప్పటికీ కూడా నీ మందిరము కొరకే నేను తప్పిస్తున్నానయ్యా. దావీదు మరొక సందర్భంలో అంటాడు, నేను ఉన్నతమైన ఇంట్లో ఉంటే నా దేవుని మందసము డేరాలో ఉంటే నేను ఎలా సహిస్తాను, నా దేవునికి నేను కాలియం కట్టేంత వరకు నేను పడుకునే నా మంచం మీదకి నేను ఎక్కనంటాడు. అంతగా తపిస్తాడు దేవుని మందిరము కొరకు దేవుడు దావీదుని అందుకుని అలా దీవించాడు. గమనించండి ప్రియులరా, ఈ మట్లాది వారం రోజున మనము కూడా ఇదే సందర్భాన్ని మనం లైఫ్కి అప్లై చేసుకుందాం. నా జీవితంలో నేను పర్సనల్గా అనుభవించింది ఏంటంటే, ఒక చిన్న మందిరాన్ని కట్టాను, ఆ మందిరం కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఒక చిన్న ఆలయం కట్టడానికి నేను ఎంత ప్రార్థనలో ప్రభు దగ్గర ప్రాకులాడానో నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు. ఒకరోజు నా భార్య తన పర్సనల్ గోల్డ్ని నా దగ్గరికి ఇచ్చి, ఇది అర్జెంట్గా అమ్మేయండి అంది. ఏమా అన్నాను, దేవుని మందిరానికి డబ్బులు లేవు కదండి, కనుక ఇది అమ్మేసేయండి. దేవుని మందిరం ఎంత పెద్ద మందిరము కట్టేవా ముఖ్యం కాదు, కానీ ఎంత పవిత్రంగా కట్టేవా అనేది ముఖ్యం. వర్ణాను పొలం దగ్గర దేవుని దూత నిలబడి ఉంటే అక్కడ దేవునికి బలర్పించడానికి వర్ణానుతో అంటాడు దావీదు, ఈ యొక్క పొలాన్ని నాకు అమ్మవా, నేను ఇది కొనుక్కొని నా దేవునికి ఇక్కడ బలిపీఠం కడతానంటే అంటాడు, అయ్యా ఈ చిన్న పొలం నాకు నీకు ఏ పాటిది, నేను నీకు అమ్మడం పెట్టి ఫ్రీకి ఇచ్చేస్తాను తీసుకో అంటే దావీదు తీసుకున్నాడా? అలాగనొద్దు, నేను ఇది దేవునికి అప్పగించేది, అలా ఫ్రీగాలో లేకపోతే నేను భయపెట్టో నా రాజరికం యొక్క హోదాతోనో నేను తీసుకుంటే దేవుడు నన్ను అంగీకరించాడు. ఒకవేళ నువ్వే ఉచితంగా ఇస్తే ఆ దీవెని నీకు వెళ్ళిపోద్దు, కానీ నాకెక్కడది నో, అది అమ్ము నేను కొంటాను. సరేనయ్యా మీ ఇష్టం అంటే
కొని అప్పుడు అక్కడ దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించి దేవుని దీవెన పొందుకున్నాడు. దావీదుకు తెలుసు దేవుని పనిని ఎవడ చేస్తే వానికే దీవెన, ఎందుకంటే చాలా పెద్ద లెసన్ నేర్చుకున్నాడు. ఒబేదీదోం ఇంట్లో తన దేవుని మందసాన్ని వదిలేసినప్పుడు తన ఇంటిని బహుగా దేవుడు ఆశీర్వదించాడు. వెంటనే అట్టి ఆశీర్వాదాన్ని నేను ఎందుకు మిస్ చేసుకుంటానని చెప్పి 6 అడుగులకు ఒక పాప పరిహారార్థ బలి అర్పించుకుని చాలా చిన్నతమైన రివరెన్స్ తో మరి దేవుని మందసాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు, బహుగా దీవింపబడ్డాడు. ఇది తెలిసిన దావీదు ఇంకొకటి ఛాన్స్ ఇచ్చేవాడు కాదు, అందుకని అంటాడు దేవుని మందిరం నిమిత్తము మీరందరూ ఎంత వెండి బంగారాలు తీసుకొచ్చినా నా పర్సనల్ ఖజానాలోంచి నేనిస్తాను నా ప్రభువుకి, ఎందుకంటే ఆ దీవెన నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియులారా, దేవుని మందిరం మనము కట్టితే దేవుడు మన ఇల్లుని కడతాడు. దేవుని ఇల్లు అంటే ఏంటి? దేవుని చర్చ్. దేవుని చర్చ్ మనం కట్టగలిగితే దేవుడు మన ఇంటిని కడతాడు. గమనించండి రెండవది, ఇక్కడ పామ్ సండే రోజుని దేవుడు ఫిజికల్ చర్చ్ని కట్టలేదు, స్పిరిచువల్ చర్చ్ని, ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాడు. దావీదు దేవునికి ఒక శరీర సంబంధమైన మందిరం కట్టాలని తపించాడు, కానీ దేవుడు దావీదుని క్వాలిఫై చేయలేదు దానికి. రక్తశక్తమైన నీ చేతులతో నా మందిరాన్ని కట్టించుకోను, నీ కుమారుని ద్వారా నేను నా మందిరాన్ని కట్టించుకుంటా అన్నాడు. అయితే దావీదు ఏం చేశాడు తెలుసా? ఓకే ప్రభువా, నేను కట్టడం కాదు నా కుమారుడు కదా కట్టేదని చెప్పి, ఇది మనకు సంబంధించింది కాదులే అని చెప్పి దావీదు రిలాక్స్ అయిపోలేదు. దావీదు ఆత్మ సంబంధమైన మందిరం కట్టాడు. సొలోమోను కన్నా ముందే మొట్టమొదటిగా దేవుని మందిరంలో ప్రైజ్ అండ్ వర్షిప్ టీమ్ని ప్రారంభించినాడు దావీదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి మ్యూజిషియన్స్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చేసినాడు మొట్టమొదటిగా దావీద్ ఇస్రాయేల్ రాజ్యంలో. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మొట్టమొదటిగా ఇస్రాయేల్ రాజ్యంలో పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని, చక్కటి ఆత్మీయత కలిగిన వారిని, మీరు ఏ పని చేయక్కర్లేదు నేనే మీకు జీతం ఇస్తాను, డే అండ్ నైట్ నా దేవుని మందిరంలో, ఇంకా అప్పటికి ఇంకా కట్టబడలేదు గుడారాల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఆరాధించేవారు నాకు కావాలి అని చెప్పి దేవుని మహిమపరచడానికి దావీదు ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాడు. ప్రియమైన దేవుని సంగమా, అదే దావీదు కుమారుడైన యేసు ప్రభు కూడా 1000 సంవత్సరాల తర్వాత వచ్చి శరీర సంబంధమైన మందిరాన్ని కట్టలేదు. ఆల్రెడీ హెరోద్ ది గ్రేట్ జెరుబాబెలు కట్టిన మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేసి చాలా వైభవంగా కట్టేశాడు. దేవుడు ఆ మందిరం యొక్క అందాన్ని చూడలేదు, కానీ ఆ లోపల ఉన్న ఆత్మ సంబంధమైన మందిరాన్ని చూసి దుఃఖపడ్డాడు. సమరయ స్త్రీ ఉంది, ప్రభువా యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాలా, కొండెక్కాలా, ఎక్కడికి వెళ్తే దేవుని సన్నిధి దొరుకుతుంది అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించి చాలు, అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలి అంటే శరీర సంబంధమైనటువంటి దేవుని మందిరాన్ని నువ్వు కట్టు, దేవుడు నీకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు, అందుకని సొలొమోనుకి దేవుడు శరీర సంబంధమైన బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. తెలివి, జ్ఞానము, ఐశ్వర్యం అంతా వచ్చింది. సొలొమోను శరీర సంబంధమైన మందిరాన్ని కట్టాడే, కానీ ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టలేకపోయాడు. అందుకనే తన ఆత్మ సంబంధమైన మందిరం కూడా కట్టబడలేదు, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయాడు. ఈరోజు మనం అందరం కూడా శరీర సంబంధమైన మందిరాన్ని కట్టి శారీరకంగా దీవింపబడదాం, అంతకన్నా ముఖ్యంగా ఆత్మ సంబంధమైన మందిరము మనం కట్టుకోవాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. మా అందరితోనూ మీరు మాట్లాడిన మీ వాక్యములను బట్టి నీకు వందనాలు. ప్రభువా, శరీర సంబంధమైన మందిరాన్ని కడితే మా శరీర సంబంధమైన మా ఇల్లును కడతావు. హగ్గయి భక్తుని ద్వారా చెప్పావు, నా మందిర పునాది వేసిన దగ్గర నుంచి చూడు, మీ ఇంట్లో ధాన్యము కానీ మీ పొలాల సమృద్ధి కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒకసారి చూసుకోవన్నావు. నీ మందిరాన్ని కట్టి మేము అభివృద్ధి పొందాలి, నీ మందిరాన్ని ఆత్మీయంగా మేము మెయింటైన్ చేయగలగాలి, మా అంతరంగంలో ఉన్న మా యొక్క ఆత్మను ప్రార్థనలతో బలపరుచుకోవాలి. అట్టి అభిషేకము మాకు దయచేయండి. మరొక ముఖ్యమైన మాట ఈరోజు మాకు చెప్పావు, కొన్ని పనులను చేయటానికి నువ్వు మమ్మలను నీవు ఏర్పరచుకున్నావని, నేను కాకపోతే ఇంకొకరు కూడా ఇంకొకరు ఎవరన్నా ఈ పని సాయం పట్టి చేస్తాడని కాక నేనే ఈ పని చేయాలి, నేను చనిపోయే లోపలో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపలో, నా జీవితాన్ని పూర్తి చేసే లోపలో ఈ కార్యాన్ని నేనే చేసి తీరాలి అని ఒక తీర్మానం తీసుకుని నీ కొరకు గొప్ప కార్యాలను చేపట్టి నీ కొరకు మేము గొప్ప ప్రయత్నాలను చేసి నీ గొప్ప రిజల్ట్స్, గొప్ప ఫలాలను పొందుకునే భాగ్యము మా అందరికీ దయచేయమని, ఈ వాక్యం అందరి జీవితంలో నీ పరిశుద్ధాత్మతో ఫలింపచేసి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి మమ్మల్ని
మనందరినీ నీ పరిశుద్ధమైన నీ దక్షిణ హస్త కార్యాలకి అప్పగించుకుని ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.